హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది భారతదేశంలో కూడా ఈ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తడంతో లాక్డౌన్ రెండు వారాల పాటు పొడిగిస్తూ మే పదిహేడు వరకు కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది లాక్డౌన్ పొడగించడంతో ఇప్పుడు అందరి దృష్టి అభిజ్ఞ ఆనంద పైన పడింది ఈ బాల మేధావి సామాన్యుడు కాదని అభిజ్ఞ చెప్పినట్లే జరుగుతోంది అంటున్నారు అభిజ్ఞ ఈ వ్యాధి తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది చెప్పాడో సరిగ్గా అలానే జరుగుతోంది ఈ విషయంపై సర్వే చేసిన ఓ అధ్యయనం కూడా అభిజ్ఞ చెప్పిన విషయాన్ని వెల్లడించింది మరి అభిజ్ఞ ఈ వ్యాధి ఎప్పుడు తగ్గుతుంది అని చెప్పాడు ఏం చెప్పాడు లాక్డౌన్ మే పదిహేడు తర్వాత కూడా మళ్ళీ పొడగిస్తారా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అభిజ్ఞ ఆనందని టార్గెట్ చేస్తూ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలని చీకట్లో రాళ్లని తిట్టిపడేశారు తాను ఫేమస్ అవ్వడం కోసం ఇదంతా చేస్తున్నాడన్నారు అని అభిజ్ఞ గురించి పూర్తిగా తప్పుడు ప్రచారం చేశారు అందులో నిజం ఉందా అని అభిజ్ఞ అబద్ధాలే చెప్తున్నాడా అనే విషయం గురించి వీడియోలు చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ముందుగా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోల్డ్ అని లేటెస్ట్ అప్డేట్స్ మేము మీకు రెగ్యులర్గా అందిస్తూ ఉంటాం ఏ సంవత్సరంలో ఏ రకమైన గ్రహణం ఏర్పడుతుంది దానివల్ల కలిగే ఫలితం ఏమిటి గ్రహాల మార్పుల వల్ల సంభవించే ప్రకృతి వైపరీత్యాలు ఏమిటి ఇలా ఎన్నో విషయాలు సైంటిస్టుల మనకు చెప్పకముందే ఎప్పుడో మునులు ప్రస్తావించేశారు విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు అభివృద్ధి చెందింది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆకాశంలో ఏం జరుగుతుంది అని మన పూర్వీకులు ఎలా తెలుసుకున్నారు అని సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతారు సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే మన భారతదేశంలో శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది సైన్స్ కూడా అంతు చిక్కని విషయాన్ని జ్యోతిష్ శాస్త్రం నిరూపిస్తుంది అయితే అభిజ్ఞ జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని జరగబోయేది ముందే తెలియజేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రపంచం ఒక భారీ విపత్తు ఎదుర్కోబోతుంది అని ఇది మూడవ ప్రపంచ యుద్ధం లాంటిదని ప్రపంచం ఆర్థికంగా నష్టపోతుంది అని తెలియజేశాడు అలాగే అగ్రరాజ్యాలు కూడా కుప్పకూలిపోతాయని స్పష్టంగా చెప్పాడు అంతా అభిజ్ఞ చెప్పినట్టే జరిగింది రెండు వేల పంతొమ్మిది నవంబర్ వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రపంచం ఒక్కసారిగా వొణికిపోయింది ఎవరైనా అసలు ఊహించారా ఇలాంటి విపత్తు ఒకటి ముంచుకొస్తుందని కానీ అభిజ్ఞ చెప్పాడు కాకపోతే కరోనా వైరస్ గురించి స్పష్టం చేయలేదు ఇది కరోనా వస్తుంది వైరస్ వస్తుంది అని స్పష్టం చేయలేదు కానీ తేదీలతో సహా ముప్పునైతే ముందు తెలియజేశాడు ఈ విపత్తును ముందే తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ వైరస్ వస్తుందని అభిజ్ఞ స్పష్టం చేయలేదు తాను చెప్పేవన్ని అబద్ధాలంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అతనిపైన తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చాయి అయితే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు తెలియజేశారు ఇనుప స్తంభాలకు పూలు పూస్తాయన్నారు నీటితో దీపాలు వెలిగిస్తారన్నారు జరిగాయి నిజానికి ఇనుప స్తంభాలకు ఎక్కడ పూలు పూయవు స్తంభాలకు పూలు పూయించడం అంటే రోడ్లపైన ఉండే ఇనుప స్తంభాలకు లైట్లు అని అర్థం అలాగే నీటితో దీపాలు అంటే నీటి నుంచే కదా విద్యుత్తు తయారు చేసి లైట్లు వేసుకుంటున్నాం మరి వీరబ్రహ్మంగారి చెప్పినట్లు దీపాలు ఎక్కడ వెలిగాయి అంటే అలాంటి మూర్ఖులకు మనం సమాధానం చెప్పలేము వాదిస్తే అభిజ్ఞ ఈ విపత్తు గురించి ముందే చెప్పాడు వాటి పరిణామాలు తెలుసుకుంటూ ముందే హెచ్చరించాడు అవన్నీ జరిగాయి కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఈ వైరస్ని అభిజ్ఞ స్పష్టం చేయలేదు అతను ఫేమస్ అవ్వడం కోసమే ఇలా చేస్తున్నాడు అన్ని అబద్ధాలు అంటూ ఆయనను టార్గెట్ చేశాయి నిజంగా అభిజ్ఞ అంత స్పష్టంగా చెప్తే మనము అభిజ్ఞని బాలమేధావి అని ఎందుకు పిలుస్తాం అభిజ్ఞ దేవుడు అని ఎందుకు చెప్తుంటారు కదా మరి అభిజ్ఞ విజ్ఞాన శాస్త్రంలో మంచి పట్టుంది అతనికి పద్నాలుగు సంవత్సరాలప్పుడే అన్ని శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించుకోగలిగాడు అతనికి ఉన్న జ్ఞానంతో మనకు అవగాహన కల్పిస్తున్నాడు ఎవరిని తప్పుదో పట్టించడం లేదు డబ్బు కోసం అసలే మోసం చేయడం లేదు అభిజ్ఞ ఆనంద్ అనే ఈ బాల మేధావి నిజంగా మన దేశంలో పుట్టడం మనం గర్వించదగ్గ విషయం కాబట్టి అభిజ్ఞపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వీడియోస్ని ఎంకరేజ్ చేయకండి ఇక ప్రస్తుతం అభిజ్ఞ చెప్పినట్లే జరుగుతూ వస్తోంది అభిజ్ఞ మే ఇరవై తొమ్మిది వరకు తీవ్రత ఇలానే ఉంటుందని మే ఇరవై తొమ్మిది తర్వాత గ్రహాల్లో వచ్చే మంచి మార్పుల కారణంగా జూన్ మొదటి వారం నుండి ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది అని చెప్పాడు అభిజ్ఞ చెప్పినట్టుగానే స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ తన అధ్యయనంలో కూడా ఇదే పేర్కొంది తన ప్రకారం మే ఇరవై ఒకటి నాటికి కేసులు అదుపులోకి వస్తాయి ఒకవేళ అదే జరిగితే లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు ఉంటాయి ఒకవేళ అభిజ్ఞ చెప్పినట్లయితే మే ఇరవై తొమ్మిది వరకు చూసుకుంటే పదిహేడు తర్వాత మరొక లాక్డౌన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది ఇక జూన్ తర్వాత ఎలాంటి లాక్డౌన్ ఉండదని ప్రజలు తమ జీవనశైలిని యథావిధిగా కొనసాగించుకోవచ్చని తెలిపింది మరి అభిజ్ఞ చెప్పిన ప్రతి విషయం జరుగుతూనే వస్తున్నాయి మరి బాల మేధావి చెప్పినట్టే మే ఇరవై తొమ్మిది వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి మరి నిజంగా పంపించిన బాలమేధావి అభిజ్ఞ చెప్పేవన్నీ నిజాలా అని మేము కూడా నమ్ముతున్నాం అని మీరు భావిస్తే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి